పుష్ప 2లో కూడా జాతర అని చెప్పి హైలైట్ కాబోతుంది. ఒక 1000 మంది ఆ డాన్సర్లతో కూడా చేస్తున్నారు అని చెప్పి కూడా బయట బాగా బీభత్సంగా టాక్ నడుస్తుంది. అవును, అసలు యాక్చువల్లీ జాతర సీన్లో గట్టా నేను లేను కానీ నార్మల్గా అక్కడ ఉండే వేరే ఆర్టిస్టులు, ఇప్పుడు ఆ సినిమాలో చేసిన ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ సినిమాలో చేశారు కదా, వాళ్ళు చెప్పడం, వాళ్ళ దగ్గర వినడం. జాతర సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఎంతవరకు ఏ ఇంటర్వల్ బ్యాంగ్ ఏ సినిమాలో అలా ఉండదు, అలా ఉంటుంది జాతర సీన్ తర్వాత. వ్యూవర్గా చెప్తున్నారా లేకుంటే బన్నీ గారు అభిమానిగా చెప్తున్నారా? నేను టూ ఫ్రెండ్ చెప్పాలంటే బన్నీ అన్న అభిమానే కానీ అలాగే నేను సినిమాకు కూడా అభిమానే. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బన్నీ అన్న అభిమానే, బట్ అలాగని చెప్పి వేరే హీరో సినిమా చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే ఆ సినిమా హైలైట్ ఉందనుకో ఆ రోజుకి ఆ క్షణంకి ఆయన ఫ్యాన్ కూడా అయిపోతాను నేను. ఓకే, సినిమా పిచ్చి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న సినిమా తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న సినిమా తీసుకొని మన సినిమా చూస్తే అందులో క్యారెక్టర్ మనకు ఆకట్టుకుంది అనుకోండి, ఆ క్షణం కాయలకు కూడా ఫ్యాన్ అయిపోతాను నేను. అలాగే నాకు బన్నీ అన్న ఒరిజినల్ ఫ్యానే కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గారు, మన రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు ఎవరి సినిమా చూసినా ఆ హై వస్తా చూసారు ఆ సినిమాలో, అమ్మ ఏం తీసారు ఆ సినిమా అని విజిలేసి అరుపులు కేకలు గుంత పెట్టేస్తారు థియేటర్లో. సో సినిమా ఫ్యాన్ కాబట్టి అది ఏ సినిమా అయినా సరే నేను చూశాను ఆ సీన్ నాకు నచ్చిందంటే ఫ్యాన్ అనేది పక్కన పెడితే ఇంకా చెప్పేస్తాను నేను ఏం ఉందరా సినిమా అదిరిపోయిందని. సో అలాగే ఈ జాతర సినిమా కూడా ఆ యాంగిల్లో చెప్తున్నా, ఫ్యాన్ అని కాదు. ఎస్ అవును, అర్థమైంది అన్న. ఇంకోటి స్లాంగ్ మొత్తం చిత్తూరు స్లాంగ్ ఉంటుంది పుష్ప 2లో, సో మీరు కొంచెం స్లాంగ్ కొంచెం డిఫరెంట్ ఉంది. నాది యాక్చువల్ మాది శ్రీకాకుళం వేస్త వస్తుంది నాది. నేను యాక్చువల్ ఫన్ బకెట్ నుంచి కూడా శ్రీకాకుళం వేస్తూనే పాపులర్ కదా. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ ఆడిషన్స్ పుష్ప 1 ఆడిషన్స్ జరిగినప్పుడే చిత్తూరు స్లాంగ్ అని ఆల్రెడీ ముందే పెట్టారు. కాకపోతే చిత్తూరు స్లాంగ్ అని కానీ చిన్న వెనకడు వేసాను నేను, ఎందుకనంటే శ్రీకాకుళం వేస్త కదా మంది మాట్లాడాలి అని అంటే కొన్ని పదాలు వచ్చేస్తాయి, ఏటి ఇలాగా ఈ పదాలు కొన్ని వచ్చేస్తాయి అనమాట. అందుకని చెప్పి నేనేం చేశానంటే కొంచెం దీనికి ప్రిపేర్ అయితే వెళ్తే బెటరు, ఫస్ట్ అయితే వెళ్ళను అనే అనుకున్నా, అంత పెద్ద సినిమా ఏమిస్తారులే మనకు అవకాశం అనే ఫీలింగ్ ఉండేది. అండ్ వేరే మా ఫ్రెండ్ కూడా అన్నాడు, మన స్లాంగ్ కాదు కదా భయ్య ఎలాగిస్తారు మనకే అని అన్నట్టు. కానీ బన్నీ అన్న మీద ఉండే అభిమానంతో ఎలాగైనా కొట్టాలి ఈ సినిమా, ఎందుకంటే ఆయనతో నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 2-3 టైమ్స్ ఫోటో దిగే అవకాశం వచ్చింది. వేరే సినిమా చేసి డబ్బింగ్లు చెప్తున్నప్పుడు ఆ డబ్బింగ్ స్టూడియోలో ఆయన వచ్చారని మా ఫ్రెండ్ చెప్తే, అరే మీ బన్నీ అని వచ్చాడు రా ఫోటో దిగుతామని అంటే నేను దిగను అన్న. ఎందుకనంటే సినిమా చేసిన రోజు దిగుతా అని ఒక గోల్ పెట్టుకున్నా కదా, ఇదే మంచి ఆపర్చునిటీ. మళ్ళీ ఆయన సినిమాకి ఆడిషన్స్ అవుతాయో లేదో తెలియదు, అలాగని చెప్పి మనం ఆ డైరెక్టర్ గారిని కలిసి అంత అవకాశం రాకపోవచ్చు. ఆడిషన్ ఇచ్చారు, నీట్గా మూసుకొని వెళ్ళి ఆడిషన్ చేస్తే బెటర్ అని చెప్పి ఏదైనా ప్రాక్టీస్ చేస్తే వస్తుందని ఒక 2-3 డేస్ తలుపు మూసుకొని రూమ్లో ప్రాక్టీస్ చేశా. మొత్తం చిత్తూరు యాస ఇంకా కంప్లీట్గా ఇది పెట్టి ఇచ్చేసా అనమాట. ఇంకా వర్డ్స్ అన్ని పక్కన పెట్టి దీంతోనే ప్రాక్టీస్ చేసి చేసి వెళ్ళా. చాలా డిఫికల్ట్ కదా, చాలా డిఫికల్ట్ ఉంటుంది పుట్టినప్పటి నుంచి ఉన్న స్లాంగ్. అలాగేనండి, ఏంది ఏడికి పోయినా ఇవి ఉంటాయి కదా. ఒకసారి పుష్పాలు కానీ సంథింగ్ ఏదైనా సార్ కొన్ని డైలాగ్స్ చెప్పగలుగుతావా? పుష్ప డైలాగ్ కాదు కానీ నేను ఆడిషన్ ఇచ్చే డైలాగ్ చెప్తా. ఓకే, అరే పుల్నాగులో మొన్న పంచాయతీకి వచ్చిన ఆడపిల్లకాయలు మన గురించి ఏమంటున్నారు, ఏంది పంచి కట్టిన ప్రతి ఏడు పంచాయతీ ప్రెసిడెంట్ అని అంటున్నాడారా, అంత మాట అని ఇస్తున్నారా నన్ను? అవునరా, ఓలు అంటున్నారా నువ్వు అంటున్నావా, కొడితే కడతలు మాగిపోతాయి, ఓలు అట్ట అంటూ ఉంటే తోడేల మాదిరి గమ్ము కూసుండా, చెప్పాలి కదా నా గురించి, ఏడ దొరికిన ఫ్రెండ్ ఊరమ్మచ్చా నువ్వు, రే పెద్ద నేను రిటర్ వస్తున్నాడు కొమ్మ తీసే ఒక దుడ్లు ఎత్తుకుని పోయినట్టు తెలిసిపోయిందంట, సరే సరే ఈ తూరు నువ్వు గమ్ము కొన్ని నేను చచ్చేస్తా, నమస్కారం పెద్దనా ఏం తిట్టా వచ్చినారు. సో ఇఫ్లో ఉండేది ఇది, నేను ఆడిషన్ ఎన్నిసార్లు ఇచ్చాను కదా, అంటే ఎప్పుడంటే ప్రాక్టీస్ చేసా కదా నాకు అలా మైండ్లో ఉండిపోయింది. ఓకే, చిత్తు అంటే ఇప్పుడు ఎంతలో నా శ్రీకాకుళం వేసి వచ్చింది అందులో రాదు, అంతలా ప్రాక్టీస్ చేశా. ఆ 3 డేస్ అలా ప్రాక్టీస్ చేసా, వెళ్ళి షో ఆడిషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఫోన్ వచ్చింది, మేము భర్త గారు అండి అని అంటే, నేను మంచం మేము పడుకొని ఉన్నా పొద్దున్న 8:30 9:00, హలో చెప్పండి సార్ మేము మైత్రి మూవీస్ నుంచి చేస్తున్నాం సార్, సార్ సార్ అన్నీ లేచిపోయినా కదా పుష్ప 2కి మీరు ఆడిషన్ ఇచ్చారు కదా అని, అవును సార్ ఇచ్చాను అని అంటే, మీది చిత్తూరా అని అడిగారు అని అంటే, ఏం సార్ అన్న స్లాంగ్ చాలా బాగా మాట్లాడారు చిత్తూరా మీ ఊరు అని అడిగారు, అక్కడ అయిపోయినా అమ్మ పాస్ అయిపోయినారు బాబు అయితే ప్రాక్టీస్ చేసినందుకు బాగానే వచ్చిందని, కట్ చేస్తే లేదండి చిత్తూరు కాదు ఫలానా రాయగడ అని మా ఊరు, కాకపోతే చిత్తూరు స్లాంగ్ బాగా వచ్చి సార్, నేను బాగా వచ్చి సార్ నాకు అన్న అని అంటే, అదే మీరు సెకండ్ రౌండ్కి సెలెక్ట్ అయ్యారు మళ్ళీ మీకు కాల్ వస్తుంది ఆఫీస్కి రావాల్సి ఉంటుంది అన్నారు అప్పుడు పుష్ప 1కి. అలాగే ఆ జర్నీ స్టార్ట్ అయ్యారు. ఓకే, సో మీరు అనుకున్న పెట్టుకున్న గోల్ ఎట్లా రీచ్ అయిపోయారు? సో బన్నీ అన్నతో సినిమా చేయాలి అప్పుడే ఫోటో దిగుతా అని చెప్పి కూడా మైండ్లో గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఫోటో మొన్న దిగా. ఎస్ దిగారు మొన్న, దిగా. ఈ ఫోటో దిగడానికి కూడా పెద్ద టాస్క్ అయిపోయింది.
అంటే యాక్చువల్ ఏంటంటే ఆయన టు బి ఫ్రాంక్ మన ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళతో దగ్గర దగ్గర 5-6 ఇయర్స్ జర్నీ చేశారు ఆయన, 5 ఇయర్స్ అనుకుంటా. ఎందుకు 1 నుంచి ట్రావెల్ అవుతున్నారు, ఓన్లీ ఆ ఫ్రెండ్ క్యారెక్టర్స్ మాత్రమే రెగ్యులర్ షూట్కి వెళ్ళేవారు. అంటే వాళ్ళు షూట్ అంటే వాళ్ళు ఏదో ఒక సీన్లో వాళ్ళని కమిట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఒక 10 మెంబర్స్ 12 మెంబర్స్ బంచ్లో ఉన్నారు, ఇమీడియట్గా అప్పటికప్పుడు ఫోన్ చేసి మీ షార్ట్ ఉందని నేను చెప్పలేరు కదా. సో అందుకనే వాళ్ళకి ఇన్రోల్ అని షెడ్యూల్ వేసి మీరు రోజు రావాలని. సో ఆయన ఎక్కువ ట్రావెల్ చేసింది వాళ్ళతోనే. ఓకే, అండ్ లిటరల్ చాలా కష్టపడ్డారు. నేను కూడా వాళ్ళతో, వాళ్ళు నాకు బాగా ఫ్రెండ్స్లే, వాళ్ళందరూ కూడా, వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. రోజు షూట్కి వెళ్ళి షార్ట్ ఉన్నా లేకపోయినా చేసుకుని 100 డేస్ 150 డేస్ అలాగ 1కి 2కి. సో వాళ్ళతోనే ఎక్కువ ట్రావెల్ అయ్యారు కాబట్టి బన్నీ ఆయన లాస్ట్ డే షూట్లో చాలా ఎమోషనల్ అయ్యారు అంట వాళ్ళతోనే. అరే మీ అందరితో నేను అసలు ఎన్ని సంవత్సరాలు ట్రావెల్ చేశారా, లిటరలీ మీతోనే ఎక్కువ ట్రావెల్ చేశా అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఎమోషనల్ అయితే వీళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్ అయ్యి అదే అన్న అది ఇది అని మాట్లాడి అన్న ఒక్క ఫోటో ఇవ్వన్నా మాకు అని అడిగారంట వీళ్ళు అని. అంటే అప్పుడు అరే మా మేనేజర్ కాల్ చేస్తాడు మీకు, ఆర్ఎఫ్సీలో మళ్ళీ లాస్ట్ డే షూట్ ఒకటి ఉందని అది ప్యాచ్ వర్క్, ఆ రోజు మీకు వెహికల్ పెడతాను రండి అని. అంటే వీళ్ళందరూ వెళ్దామని ప్లాన్ వేస్తే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను వీళ్ళందరూ ఫోన్ చేసి ఒరే బాబు నేను మీతో పాటు వస్తాను, లేదు లేదు బన్నీ అన్న మూలి మాకే రమ్మన్నాడు అంటారు వీళ్ళు, మీకు దండం పెడతాను ఎక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళను రా బాబు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ గుంపుతో నేను రానులే, నా ముందు నేను ప్రయత్నించుకుంటాను ఫోటో కోసం అని. అంటే ఇలా ఏం లేదంటే మాకే చెప్పాడు కదా, ఇప్పుడు ఈయన తీసుకెళ్తే మళ్ళీ ఇన్ కేసు ఏమైనా అక్కడ బాడీ గార్డ్లు గట్ట ఏమైనా అంటారేమో అని ఫీలింగ్ వెళ్ళింది. బట్ ఇది అందరూ మంచి ఫ్రెండ్సే, బాగానే సపోర్ట్ చేసి సర్లే డల్లింగ్ రా అని నన్ను తీసుకొని వెళ్ళారు. లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు నా షూట్ లేదు, వీళ్ళ గారు షూట్ కూడా ఉండేది ఈ ఫ్రెండ్ క్యారెక్టర్స్ షూట్ లేదు కానీ తెల్లారి 5 గంటలకు వాళ్ళతో పాటు వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే కాస్ట్యూమర్ చూసి ఏ భర్త గారు మీరు వచ్చారేటండి, మీ కాస్ట్యూమ్ మీరు రాలేదా, నేను వచ్చింది అందుకు కాదండి, నేను వచ్చింది వేరే పని మీద, మీరేం టెన్షన్ పడకండి. కాస్ట్యూమర్ టెన్షన్ ఏంటంటే నేను వచ్చాను నా కాస్ట్యూమ్ ఉండదు కదా ఆ రోజు షార్ట్ లో అని. అంటే ఇంకా ఆ రోజు అలా వెయిట్ చేసా వెయిట్ చేసా, ఈవినింగ్ 4:30 ప్యాకప్ అయింది ఆయనకి. ఓకే, ఈవినింగ్ దాకా వెయిట్ చేశారు? ఉన్నా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా ఖాళీగా ఉన్నా, ఫోటో కోసం అని వెళ్ళా. కట్ చేస్తే వెళ్తే 5:00 ఆయన ప్యాకప్ అయిపోయింది. ఈ ఫ్రెండ్ క్యారెక్టర్లో కుర్రోడు వెళ్ళి అర్జెంట్గా అన్న ఫోటో ఇస్తానంటే రెడీ అవ్వడం రాను అందరికి, అంతే అందరు టాక 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 రెడీ అయిపోతే నేను కూడా వీళ్ళు గుంపులో కలిసిపోయి వెళ్ళిపోయాను అనమాట. ఆ బాడీ గార్డులు అందరూ మిగతా ఆర్టిస్టులు కూడా వచ్చేస్తున్నారు వీళ్ళతో పాటు, అంటే ఆ రోజు ఫైటర్స్ వేరే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తుంటే పంపించేస్తున్నారు. అయితే ఈ ఫ్రెండ్ క్యారెక్టర్స్ అందరూ వీళ్ళకి తెలుసు ఈ బాడీ గార్డ్, అవును సో తెలుసు కాబట్టి వీళ్ళు ఫేస్ రికగ్నైజ్ చేస్తారు. నేను అందులో ఉన్నా అంటే ఎక్స్ట్రా పర్సన్ అని తెలుస్తుంది. ఇలాగెలా వెళ్ళిపోతుంటే ఇలాగెలా చూశారు. అందులో నాకు కూడా ఒక ఇద్దరు ముగ్గురాలు ఏంటంటే ఈ క్యారెక్టర్ వచ్చి చేశాయి కదా సినిమాలో, దానివల్ల నా ఫేస్ కూడా చూసి అని అన్నారు, ఎల్ఫారే అన్నారు. ఆ గుంపులో గోవింద్ అంటే కలిసిపోయాం, నేను కలిసిపోయిన తర్వాత చూసాం. ఇంకా ఆ రోజే బన్నీ అన్నకు నేను మాట్లాడి చెప్పా నేను మీ ఫ్యాను అది ఇది, ఎందుకంటే షూటింగ్ లొకేషన్లో ఒక్కరోజు కూడా మాట్లాడడానికి ఛాన్స్ రాలేదు, అండ్ ఆ టైంలో కూడా మాట్లాడకూడదు. మనం కూడా కొంచెం ప్రొఫెషనల్గా యాక్టర్గా వెళ్ళాం, మనం మరీ అదన్నా మాట్లాడకూడదు, అండ్ వాళ్ళకి కూడా ఇబ్బంది అయిపోద్ది ఆ టైంలో. బట్ ఈ లవ్ అండ్ ఎఫెక్షన్ ఏదైతే ఉందో ఆ రోజు ఫోటో దిగిన రోజు మాత్రం వెళ్ళి లిటరల్లీ నా కంట్లో నీళ్ళు తిరిగి ఆ రోజు ఫోటో దిగడానికి వెళ్ళినప్పుడు అన్న 10 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా ఈ మూమెంట్ కోసం అని అని చెప్తే అవునా అని అన్నాడు అన్న. అవునన్న పెద్ద ఫ్యాన్ అన్న మీకు అని అంటే దా దా అని ఫోటో ఇచ్చారనమాట. ఓకే, సో అంటే ఎక్కడో ఒరిస్సా దగ్గరలో పుట్టి, సో సినిమా అనగా పిచ్చుతోని ఇక్కడ దాకా వచ్చి ఇష్టమైన హీరోతో సినిమా చేశారు. ఇష్టమైన హీరో అండ్ టూ ఫ్రెండ్ చెప్పాలంటే డైరెక్టర్ కూడా ఇష్టమైన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు అండ్ సుకుమార్ సార్ అండ్ రాజమౌళి గారు అంటే పిచ్చిష్టం నాకు లిటరలీ. అంటే నాట్ ఓన్లీ డైరెక్షన్ పరంగా కాదు, ఒరిజినల్ గల క్యారెక్టర్స్ బయట ఏదైతే ఉంటుంది అది కూడా నాకు చాలా ఇష్టం. వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా చూస్తుంటాం కదా మనం, నాకు ఈ ముగ్గురు క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. అండ్ సుకుమార్ సార్ కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ డైరెక్టర్ అని చెప్పాలి. డబ్బింగ్ మీరే చెప్పారా? డబ్బింగ్ నేనే చెప్పాను మీ క్యారెక్టర్ కి. నేనే చెప్పాను అంటే ఫస్ట్ హాఫ్ ఆల్రెడీ అయ్యింది, సెకండ్ హాఫ్ ఇంకా చెప్తారు అనుకుంటా. ఓకే, ఇంకొకటి పుష్ప 3 కూడా త్వరలో రాబోతుంది. ఉంది అని అంటున్నారు పుష్ప 3, ఉంటే మాకే మంచిది, మళ్ళీ చేసుకోవచ్చు. నెక్స్ట్ నాకు ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి వచ్చిందంటే, అంటే ఇది గ్యారంటీ తెలియదు బట్ అక్కడ ఉండే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అయితే కొంచెం అలా క్లోజ్ మాట్లాడతాం కదా, మాట్లాడితే అక్కడ తెలిసిన వాళ్ళు పుష్ప 3లో కూడా నీది ఇంకొంచెం మంచి క్యారెక్టర్ ఉండొచ్చు అన్న, ఇంకా మంచిది కదా అని ఉంటే ఆబ్వియస్లీ సార్ ఎలాగైనా సరే ఇస్తారు, అదైతే కన్ఫర్మ్. ఆయనకి మైండ్ లో ఒకసారి పలానాడు మంచి పెర్ఫార్మర్ అని తెలిస్తే ఇంకా ఆయనతో కంటిన్యూ అవుతాం, అదైతే గ్యారంటీ. అంటే పుష్ప 3 అనే కాదు, నెక్స్ట్ ఆయన ఏ సినిమా చేసినా కూడా మనం ఆ టైంకి వెళ్ళి అంటే గుర్తు చేయాలి, మనం కనిపించాలి ఆయనకి. వాళ్ళు 100 పనులు ఉంటారు, మనం మన పని చేయాలి, వెళ్ళి సార్ అదే సార్ నెక్స్ట్ సినిమా అనే టైప్లో వెళ్తే ఖచ్చితంగా ఆయన క్యారెక్టర్ అయితే ఇస్తారు. ఓకే, సో మొత్తానికి ఓవరాల్ గా పుష్ప 2 గురించి చెప్పాలంటే ఏం చెప్తారు, ఎందుకంటే యాజ్ అ ఫ్యాన్ గా దగ్గర నుంచి చూసారు, అందులో యాక్ట్ చేశారు కాబట్టి, సో ఒక మంచి మలుపు తిరిగే క్యారెక్టర్లు యాక్ట్ చేశారని చెప్పి నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. సో ఎలా ఉండబోతుంది చూసే ప్రజలకు మీరు చెప్పాలంటే ఏం చెప్తారు సినిమా అంటే? ఆబ్వియస్లీ నేనేమంటానంటే ఇది మన
టూ ఫ్రేంగా మన తెలుగు సినిమా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఆబ్వియస్లీ ఇది మనం ఎక్కడెక్కడ గ్లోబల్ రేంజ్లో వెళ్ళింది అని అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ ప్రౌడ్ థింగ్ మన అందరికీ, మన ఆడియన్స్ అందరికీ కూడా. సో ఖచ్చితంగా సినిమా అయితే బ్లాక్ బస్టర్, ఇదైతే గ్యారంటీ. నేను చూసే అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ డబ్బింగ్లో కానీ అండ్ వేరే వాళ్ళు రెగ్యులర్గా షూటింగ్కి వెళ్ళి ఫ్రెండ్ క్యారెక్టర్స్ చెప్పడం ఇవన్నీ చూస్తే మాత్రం, అండ్ మనం చాలా ఇంటర్వ్యూస్ కూడా చూస్తున్నాం కదా పెద్ద ఆర్టిస్టులు ఇంటర్వ్యూలు, అసలు జాతర సీన్ చాలా బాగుంటుంది అది ఇది అని చెప్తున్నారు. ఇంకా సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అదైతే గ్యారంటీ. సినిమాలో థియేటర్లో ఎవరైతే కూర్చుంటారో ఒక్కరు కూడా ఇంకా సీట్లో ఇంకా వేరే థాట్ ఉంటుంది. ఇంకా ఎవ్రీ 10 మినిట్స్కి ఎవ్రీ 15 మినిట్స్కి సీన్ హైప్ సీన్ ఉంటుంది అని చెప్తున్నారు కదా దేవిశ్రీ ప్రసాద్. ఇంకా మరి అలాగైతే ఇంకేముంటుంది, ఇంకా సీట్లు తెరలు చెరగాల్సిందే. సో ఖచ్చితంగా డెఫినెట్గా బాగానే ఉంటుంది అండ్ బ్లాక్ బస్టర్ ఇది. అండ్ మన ఆడియన్స్ అందరూ కూడా ఇది మనం సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఇది గ్లోబల్ రేంజ్కి వెళ్తుంది కాబట్టి మన సినిమా మనం చాలా గర్వం ఫీల్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా వెరీ హ్యాపీ. ఇండస్ట్రీలో మనం ఉన్నాము, ఏదో ఒక పార్ట్ కింద మన ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్గా ఉన్నాము. ఇంత గొప్ప సినిమాలు, ఇంత మంచి గొప్ప వ్యక్తులు డైరెక్టర్లు ఉన్నారంటే వీళ్ళ మధ్యలో మనం కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం, లిటరలీ చాలా హ్యాపీ. ఓకే, సో నిన్న కాక మొన్న ఒక సాంగ్ వచ్చింది పుష్ప, నెక్స్ట్ లెవెల్ బీవచ్చంగా ట్రెండ్ అయిపోయింది. సో అందులో కూడా మీరు యాక్ట్ చేస్తారు అని చెప్పి నేను, అంటే యాక్చువల్ అందులో అందరూ ఉంటారు. అది యాక్చువల్ ఒక ఆ సీన్ ఏంటంటే మొత్తం అందరూ ఆర్టిస్టులు ఉండే సీన్ అనమాట అది. దాని తర్వాత ఒక చిన్న పార్టీ అనమాట, అది పార్టీ సీన్ లాగా అనుకోండి అది. సో అందులో ఉంటారు, అందులో నేను కూడా ఉన్నా అనమాట. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఎందుకున్నాను ఏంటి అనేది తెలుస్తుంది, ముందు నేను చెప్పుకోను. సో ఆ సాంగ్ కూడా బీవచ్చంగా నెక్స్ట్ లెవెల్ ట్రోల్ అయింది, ట్రెండ్ అయింది. ట్రోల్ కూడా అయిందా? ఎస్, ఏం మరి ట్రోల్ సంగతి తెలియదు. ట్రోల్ ఇన్ ద సెన్స్ పాజిటివ్ వేగా ట్రోల్ అయింది, ఎక్కడ పోయినా అదే మనకి వింటూ ఉన్నాము. సో అందరు రీల్స్ కూడా చేయడం స్టార్ట్ చేసినారు. సో ఒకసారి ఆ సాంగ్ పాడతారా మా కోసం, ఎందుకంటే ఆ సాంగ్ కి సంబంధించి మీరే పాడాలా సాంగ్, మీరే పాడాలి. సో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఎందుకు పాడిస్తున్నానో జనాలకు అర్థమవుతుంది. అండ్ లిటరలీ అంటే ఆ లిరిక్స్ గిరిక్స్ అంత తెలియదు, కొంచెం లేడీస్ టైప్ ఆఫ్ పాడే సింగింగ్ కదా. సో నార్మల్గా జస్ట్ చిన్న హమ్ చేస్తాను అనమాట. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, కిసిక బాగుందన్నా సంథింగ్ ఏంది అది, కిసిక్ అనేది ఉంది. అదా ఏమో మరి తెలియదు, అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది, మరి మనకి తెలియదు అది ఏంటి అనేది. సినిమా రిలీజ్ అయితే చూడాలి మీరు అన్ని చెప్పి కూడా. సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం అన్న. డెఫినెట్ గా బ్రో, డెఫినెట్ గా పక్కా టైం ఇవ్వాలి ఖచ్చితంగా. దీనికి మనం ఆ రోజు ఆన్సర్ ఇవ్వాలి ఖచ్చితంగా. దీని ఇప్పుడు ఈ ఆన్సర్లు మీకు ఏవే డౌట్లు ఉన్నాయో అవన్నీ అప్పుడు క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, మనం కూడా ఒక పార్ట్ 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 టూ అని తీయచ్చు. ఓకే సార్, నా ఈ స్థాయికి వచ్చారంటే తల్లిదండ్రుల సపోర్ట్ కానీ, సో ఫ్యామిలీ సపోర్ట్ మోస్ట్, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేని మనం ఈ స్థాయికి రాలేం, ఎదగలేం కూడా, వాళ్ళ ఆశీర్వాదం లేని. సో మీ తల్లిదండ్రులకి ఏం చెప్తారన్న, ఇక్కడ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో కూస్తున్నారు కాబట్టి. సో వాళ్ళకి టూ ఫ్రాంక్ చెప్పాలంటే, నాకు ఎక్కువ ఫ్యామిలీ అంటే ఎక్కువ అటాచ్మెంట్, అంటే అందరికీ ఫ్యామిలీస్ అంటే అటాచ్మెంట్ ఉంటుంది, బట్ నాకు ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం ఉంది. అంటే ఇప్పుడు నేను ఎంత పెద్దోడు అయ్యాను కానీ చిన్నపిల్లలకి అమ్మ నన్ను వదిలేస్తారంటే కొంచెం ఏడుస్తారు కదా. సో అలాగే నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో కూడా సినిమాలో ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ ఉంటాయి, అవకాశాలు రావు అంటారు కదా, ఇవన్నీ చాలా చిన్నవి. నాకు చాలా బిగ్ స్ట్రగుల్ ఏందిరా అంటే మమ్మీ డాడీని వదిలేసి ఉండడం బిగ్ స్ట్రగుల్, అది ఎక్కువ ఫేస్ చేశాను నేను. అంటే అర్ధరాత్రి పడుకుంటే వాళ్ళే గుర్తొచ్చేవారు. చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నాను నేను, స్కూల్ కాలేజ్ అన్నీ ఇంట్లోనే. మధ్యలో 2 ఇయర్స్ నేను వైజాగ్ వెళ్ళా హాస్టల్లో చేశాను అంతేగాని, మిగతా చిన్నప్పటి నుంచి వాళ్ళతోనే అటాచ్మెంట్. సో నాకు హోమ్సిక్ ప్రాబ్లం ఎక్కువ ఉండేది. అసలు నేను అవకాశాలు వచ్చాయా రావా అవన్నీ సెకండరీ, మమ్మీ డాడీని వదిలేసి ఉంటున్నాను అనేదే బిగ్ థింగ్. రోజు ఏడ్చివ్వండి నేను. సో అంత పెద్ద స్ట్రగుల్. అండ్ ఈరోజు నేను హార్డ్ వర్క్ చేశాను, మొత్తం సక్సెస్ అయ్యాను, ఇదంతా పక్కన పెడితే మోర్ దెన్ మై హార్డ్ వర్క్ నేనేం ఫీల్ అవుతానంటే మా మమ్మీ డాడీ అండ్ మా అన్నయ్య బ్లెస్సింగ్సే ఎక్కువ అని ఫీల్ అవుతాను. ఎందుకంటే అది చాలా మంచి వ్యక్తులు అది తెలుసు. అంటే ఆబ్వియస్లీ మన అమ్మ నాన్న అంటే మనకు ఆ ప్రేమ అభిమానం ఉంటుంది. అండ్ టూ ఫ్రేమ్ చెప్పాలంటే ఆ బ్లెస్సింగ్స్ నా మీద ఎక్కువ ఉండి నేను ఈ సక్సెస్లో ఉన్నానేమో అని ఫీల్ అవుతుంటాయి. ఓకే, సో ఇంకొకటి, సో తల్లిదండ్రులు మనము దొంగతనం చేసిన, తప్పులు చేసిన, ఒప్పులు చేసిన వాళ్ళు మనం కన్నారు కాబట్టి వాళ్ళని ఆబ్వియస్లీ సపోర్ట్ అనేది. ప్లస్ ఇంకోటి, ఈ యాక్టింగ్ ప్రొఫెషన్కి వస్తే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, ఎందుకంటే యాక్టింగ్ వస్తుందో రాదో, ఛాన్స్ వస్తుందో రాదు, ఎందుకంటే కొన్ని వేల మందిని మనం చూస్తున్నాం. సో కృష్ణన్న రోడ్లపైకి వెళ్తే వాళ్ళకి టైంకి తిండి లేని అలాంటివి తలుచుకుంటేనే చాలా బాధేస్తూ ఉంటుంది. సో ఇంట్లో వాళ్ళు మంచిగా ఉన్నా మనకంటే చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, లైక్ ఫ్యామిలీ రిలేషన్స్ కానీ
అరే చెట్టంతా కొడుకు ఎదిగిండు కానీ సంపాదిస్తలేడు, సినిమా పిచ్చి ఏంది రోడ్ల పైన తిరుగుతుంది అని చెప్పి కూడా ముఖ్యంగా మీ సినిమా వాళ్ళని అంటూ ఉంటారు. ఆబ్వియస్లీ అది ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అండ్ అది తప్పేం లేదు. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఇండస్ట్రీకి ఉండే టాక్ ఎటువంటిది, నార్మల్గా ఇప్పుడు ఎవరైనా వెళ్తే ఎందుకంటే అందులో సెక్యూరిటీ ఉండదు కదా అనే ఫీలింగ్తో ఆబ్వియస్లీ ఎవరైనా అంటారు. ఇప్పుడు నేను ఇండస్ట్రీ కాకపోయినా నేను బయట ఉండి వేరే ఎవరు ఇండస్ట్రీలో ఉంటే నా ఫీలింగ్ అదే అయ్యి ఉండొచ్చేమో. సో అది నేను తప్పట్ను. ఈవెన్ చుట్టాలు కానీ బయట వాళ్ళు కానీ ఏం ఇండస్ట్రీ అది ఇది అని అంటారు, కానీ తప్పులేదు. కానీ సక్సెస్ వచ్చిన తర్వాత దాని రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. సో ఎవరైతే మనం మన గురించి అరే ఇండస్ట్రీ ఏంటి ఇది అంటారో మళ్ళీ ఆలే వచ్చి మనోడరా అంటారు. సో ఎప్పుడైతే నీ నువ్వు పడే మాటలు ఎటువంటివి అయితే ఉంటాయో దీని సక్సెస్ కూడా అలాగే ఉంటుంది, దానికి డబుల్ ఉంటది సక్సెస్. సో అది పడ్డంలో తప్పులే. ఎస్, ఇంకొకటి అన్నా, ఈ జూనియర్ ఆర్టిస్ట్ల గానీ లేకుంటే ఆ సైడ్ కలెక్టర్ చేసి వాళ్ళకు కూడా సో పిల్లని ఇవ్వరు అంటారు. పెళ్లి చేసుకోవడానికి పిల్ల దొరకాలంటారు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అది ఎవరికైనా ఉంటది. అదే నుంచి ఇది కూడా యూనివర్సల్ ట్రూతే. ఎందుకంటే నార్మల్ గా ఇప్పుడు ఎవరైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక చెల్లె అక్కో ఉందనుకోండి, ఆబ్వియస్లీ ఫస్ట్ అరేంజ్డ్ మ్యారేజెస్ అంటే ఏం చూస్తామని అంటే, అరేంజ్డ్ మ్యారేజ్ అనే కదా లవ్ మ్యారేజ్, ఒక ఇంట్లో చెప్పినా ఫస్ట్ బేసిక్ పేరెంట్స్ ఏం చూస్తారంటే సెక్యూరిటీ ఉందా లేదా, ఎందుకు సెక్యూరిటీ ఉందా లేదా చూసుకుంటారంటే తప్పు లేదు చూడడంలో. అది చూస్తే కదా ఫస్ట్ బేసిక్ మన క్యారెక్టర్ వల్ల గొడవలు తర్వాత చిన్న చిన్న చిటికి ఉంటాయి. ఫస్ట్ బేసిక్ దీనివల్లే గొడవ స్టార్ట్ అయిపోద్దని భయం ఎవరికైనా ఉంటుంది. అంటే డబ్బు లేదు, సరిగ్గా చూసుకుంటాడా లేదా, వీటితోనే ముందు స్టార్ట్ అయిపోద్దేమో గొడవనే సెక్యూరిటీ చూసుకుంటారు, మా కూతురు బాగుండాలి అని ఆబ్వియస్లీ అమ్మ నాన్న ఎవరికైనా ఉంటుంది. ఓకే, నాకు ఒక చెల్లి ఉందంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకరికి ఇవ్వాలి అంటే చూస్తాను ఫస్ట్ వెల్ సెటిల్డా కాదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైనా కాదా అని, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందా లేదా అని చూస్తాం. అలాగే చూడడంలో తప్పు అయితే లేదు. కానీ అవి కాకుండా వేరే నెగిటివ్ థింగ్స్ ఉంటాయి. ఈ ఎక్కువ అమ్మాయితో తిరుగుతాడేమో, తాగుతాడేమో, ఇంకోటి ఇంకోటి ఈ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఆ నెగిటివ్ ఆస్పెక్ట్స్ అనేది అది ఇండివిజువల్ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ పర్సన్ నిజంగా తాగాలని ఉంది, ఇటు తాగుబోతాడు, ఈ పర్సన్ నిజంగా అమ్మాయిలతో తిరగాలని ఉంది, ఆడి పర్సనల్ థింగ్ అని ఉంటే మాత్రం ఆడి ఇండస్ట్రీలో ఉండేటి బయట ఏ పని చేసుకుంటేటి ఆడు చెడిపోతాడు ఖచ్చితంగా. ఈ మైండ్ సెట్ లేదు అనుకున్నాడు ఆడి ఇండస్ట్రీలో కాదు, తీసుకెళ్ళి ఆడిని ఎక్కడో మనం ఏమంటారు ఒక దీంట్లో చెత్తలో పడిసినా కూడా ఆడు మంచిగానే ఉంటాడు, ఆ చెత్తలో నుంచి కల ఉప్పు వచ్చినట్టు. సో అది నేను అంటున్నా. సో ఆ ఇండివిజువాలిటీ ఎలాగ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఫ్యామిలీ పర్సన్ ఎలాంటివాడు ఇవన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళు ఒక అడుగు ముందుకేసి ఆ పిల్లని ఇద్దాం అనే యాంగిల్ గా వచ్చారు అని అంటే తర్వాత ఆ రేంజ్ మళ్ళీ సక్సెస్ అయితే అది వేరే ఉంటుంది కదా. అప్పుడు ఆబ్వియస్లీ దే విల్ ఫీల్ హ్యాపీ, నేను అంటుంది అది. బట్ అలాగని చెప్పి వాళ్ళు ఒక అడుగు ముందుకేయకుండా వాళ్ళు భయపడినా కూడా నో ప్రాబ్లం, ఎందుకంటే ఆ డౌట్తో ఎవరు ముందుకు రాకూడదు. కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనిషి ఎలాంటివాడు, ఫ్యామిలీ ఎలాంటిది అనే ఒక థాట్ ప్రాసెస్ ఉంది అని అంటే వాళ్ళు ఆలోచన మంచిగా ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన ఎప్పుడైతే మంచిగా ఉందో ఆడు ఈ రోజు మన సక్సెస్ అనేది మన మీద డిపెండ్ అయి ఉండదు, మనం చేసే పనులు కూడా మన మీద డిపెండ్ అయి ఉండదు, వేరే వ్యక్తులతో డిపెండ్ అయి ఉంటుంది. బట్ కొన్ని మనం చేసే పనులు మన ఆలోచనతో డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఈడు ఆలోచన మంచిది కాబట్టి ఈడికి యూనివర్స్ సరిగ్గా సపోర్ట్ ఇప్పుడు లేదు, బట్ ఈ ఆలోచనలు మంచిది కాబట్టి ఏదో ఒక రోజు ఈడు సపోర్ట్ చేస్తే ఈడు సక్సెస్ అవుతాడు. ఒకవేళ సక్సెస్ అవ్వకపోయినా ఈడు ఆలోచన మంచిదే కాబట్టి ఈడు లో స్టేజ్లో ఉన్నా కూడా వాళ్ళు బాగా ప్రేమగా చూసుకుంటాడనే వ్యక్తి తెలుసుకోవాలి. అవును, అదే పాయింట్, మెయిన్ థింగ్ అదే. బట్ మనం ఏంటి ఆర్టిఫిషియల్ థింగ్స్ చూస్తాం, డబ్బులు ఉన్నాయా ఇంకోటి ఉన్నాయా అది చూడండి, తప్పే లేదు. అసలు డబ్బులే చూడాలి, డబ్బులు చూడకుండా అవ్వదు. కానీ అదే మెయిన్ పాయింట్ కాదు, దాంతోపాటు మిగతా కూడా బ్యాలెన్స్ పర్సనాలిటీ మనిషి ఎలాంటి ఇది కూడా చూడాలి. అది ఉంది అని అంటే కళ్ళు మూసుకుని ఇవ్వచ్చు, అసలు టెన్షన్ లేదు. ఓకే, సో చివరిగా అల్లు అర్జున్ గారి గురించి, మీ బన్నీ గురించి చెప్తావు చివరిగా. బన్నీ అన్న గురించి చెప్పాలి అని అంటే లిటరలీ ఇది ఒక ఫ్యాన్ బాయ్ మూమెంటే. నాకు 20 ఇయర్స్, నేను ఆర్య సినిమా దగ్గర నుంచి ఫ్యాన్ కాబట్టి ఈరోజు ఇది ఫ్యాన్ బాయ్ మూమెంటే. ఎప్పుడైనా కూడా మనం ఏమనుకుంటామంటే మనల్ని ఎక్కువ ప్రేమించే వ్యక్తులు ఉంటే, ఒక ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళు ఎప్పుడు కూడా చాలా మంచి సక్సెస్ఫుల్ పొజిషన్లోన మంచి కెరియర్ మనల్ని పోస్ట్ చూస్తుంటాం, లైఫ్ చాలా హ్యాపీగా వెళ్తుంటుంది అంటాం కదా. అది ఎందుకు అలా ఉంటుందంటే ఇక్కడ ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారో, ఈ అభిమానులు ఎంతమంది ఉంటారో, అది నేను అది నమ్ముతాను అన్నమాట. ఎక్కువ మన ప్రేమ అనేది ఎదుటి వ్యక్తి మీద ఎక్కువ మంది ఉంటే అవతల వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుందని అర్థమైందా. సో అక్కడ మ్యాటర్ ఏంటంటే అలాగా ఎప్పుడు ఇలాగే సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉంటూ బన్నీ అన్న మనల్ని అందరినీ అలాగ ఎంటర్టైన్ చేస్తూ, అంటే వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు వాళ్ళు సంపాదిస్తున్నారు అనేది పక్కన పెడితే ఆబ్వియస్లీ ఇప్పుడు నేను యాజ్ అన్ యాక్టర్గా నేను సంపాదించుకుంటాను, నేను ఆర్టిస్ట్ చేస్తున్నా, బట్ యాజ్ ఎ ఫ్యాన్గా మనం అక్కడికి వెళ్ళి సినిమా చూసినప్పుడు ఏంటి సినిమా ఎలా అయితే
పిచ్ అయిపోతుంటాం. ఆ ఫీలింగ్ వేరేది, ఆ ఫీల్ ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఉన్నోడికి తెలుస్తుంది అది. అలాంటి వాళ్ళ గురించి అసలు వాళ్ళు జీవితాంతం మనం సినిమాలు తీస్తూనే ఉంటే చూడాలి చూడాలి చూడాలి, వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలి, సక్సెస్ఫుల్ పొజిషన్లో లైఫ్ లాంగ్ ఉండాలి, మనకు అలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి అనే ఫీలింగే. సో బనియాన్ మీద కూడా నాకు ఇదే ఫీలింగ్. అండ్ నాట్ ఓన్లీ బనియాన్న, మిగతా ఆర్టిస్టులు నేను చెప్పే కదా, సినిమాలో ఎంత పెద్ద హీరోలు చిన్న హీరోలు ఎవరున్నా కూడా సినిమాకి ఫ్యాను, సినిమా కానీ పగిలిపోయింది అని అంటే మాత్రం ఇంకా నేను ఈ బనియాన్నకి ఎలాగైతే విజిల్ చేస్తానో ఆ సినిమాకి అలాగే విజిల్ చేస్తాను. అది ఏ హీరో అని ఎవరు ఆ క్యారెక్టర్కి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాను అనమాట. సో అలాగ ఏ సినిమా అని వేరే హీరోలు పక్క స్టేట్ నుంచి వచ్చిన హీరోలకు కూడా మనం ఫ్యాన్స్ అయిపోతుంటాం ఆ సినిమాలు చూస్తే, అంత బాగా చేస్తారు అలా. సో సినిమా హెల్దీగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆబ్వియస్లీ అలాగ ఆర్టిస్టులు ఆ యాక్టర్స్ అందరూ కూడా హెల్దీగా బాగుండి సినిమాలు తీస్తూ ఉంటే మనలాంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, మనం కూడా హ్యాపీగా ఉండగలం.